జోగి రమేష్ గారు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో తన పేరు పొందడాని కోసం నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి పోతే అతనికి మంత్రి పదవి వస్తాదనే ఒకే ఒక ఆలోచనతో ఈ రోజు దుస్సంఘటన చేశాడు ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎమ్మెల్యేలకు గానీ ప్రజాప్రతినిధులకు గానీ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అణచివేస్తేనే ఇతనికి మంత్రి పదవులు ఇస్తారా ప్రజలకు సేవ చేసే ధోరణి లేదా ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ ప్రజల పట్ల గానీ చిత్తశుద్ధి లేదు ఓన్లీ ఈ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది కూడా నిర్వీర్యమైపోయింది ఓన్లీ అధికార పక్షాన్ని కొమ్ము కాస్తా ఉంది ఈ చర్యలను ఇలాంటి దుస్సంఘటన చర్యలను ఖండించకపోతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకుండే పరిస్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడి చేసే ప్రయత్నం చేసిన ఈ ఎమ్మెల్యేకి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఊరుకుంటే పరిస్థితి లేదు ఈ ఎమ్మెల్యేకి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలుగు యువత తరపున ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం క్యాడర్ బయటికి రావాలంటేనే 30 Act 144 సెక్షన్ అనే పోలీసులు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడికి ఎలా అనుమతించారు అదే కదా ఎటువంటి సమాచారం లేకుండా ఆయన వచ్చాడని చెప్తున్నారు ఇది ఎంతపాటు కరెక్ట్ అని కూడా మేము ఈ పోలీస్ శాఖని మేము అడుగుతున్నాము మేము ఏదైనా ఒక నిరసన కార్యక్రమం తెలపాలంటేనే మీకు 30 Act అమల్లో ఉంది మీరు ఎటువంటి కార్యక్రమాలు నిరసన తెలపకూడదని ఈ పోలీస్ వాళ్ళు ఎప్పటికెప్పుడు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇంటి దగ్గరనే అవసరం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష నాయకుని ఇంటి దగ్గరికి ఎలా వెళ్తాడని కూడా ఈ పోలీస్ శాఖను మేము ప్రశ్నిస్తున్నాము నిజంగా ఈ పోలీస్ శాఖ ఈ రాష్ట్రంలో పనిచేస్తుందా లేక అధికార పార్టీ వాళ్ళకు కొమ్ము కాస్తుందా అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చలామణి అవుతుందా ఈ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష ముఖ్యమంత్రికి కూడా భరోసా కల్పించలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నాం ఈ పోలీస్ శాఖ కూడా ఇప్పటి నుంచైనా మేల్కొని ప్రతిపక్ష నాయకులకు అయితేనేమి ప్రజలకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది ఎన్ఎస్జీ కమాండర్స్ ఉంటారు ఈ పోలీసులుగా వచ్చి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎలా దాడికి పాల్పడకపోతున్నారు వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి కదా అమతం తెలియదు అదే కదా వాళ్ళకి కావాల్సిందల్లా పబ్లిసిటీ ప్రతిపక్ష నాయకుని పైన దుమ్మెచ్చి పోస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారనే ఒకే ఒక్క ఆలోచనతో వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప వేరే ఆలోచన లేదు